సార్, లైక్ ఇప్పుడు మీరు బీజేపీ లీడర్ సార్, మన తెలంగాణ గురించి మాట్లాడుకుందాం సార్. తెలంగాణ ఎన్నికలు వచ్చినప్పుడు ఇప్పుడు హాట్ టాపిక్ ఏదన్నా ఉందంటే మునుగోడు సార్. సో ఈ మునుగోడులో ఎలక్షన్ ఎలా ఉండబోతుంది సార్? నవంబర్ 3 ఎలక్షన్ జరుగుతుంది. మునుగోడులో రిటర్న్ ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ చెప్పేశాడు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్పేసింది. అందుకనే వాళ్ళు నిధులు పడిసావట్లేదు, రకరకాల వేషాలు వేసి ఎలాగైనా ఇంకొక సర్వే బయటకు వస్తుంది సార్. ఇవాళ బీజేపీ ఆధిక్యంలో ఉందంటే ఇంకొకసారి టీఆర్ఎస్ లేదంటే కాంగ్రెస్ బోర్డు పేరు కావాలని చేస్తున్నారు. ప్రజల్లో క్లీన్ గా అయిపోయింది తెలుగుదేశం. తెలుగుదేశం లేదు, అసలు కాంగ్రెస్ ఏమో ఆటలో అరటిపడ్డు, కాంగ్రెస్ ఎవరు పట్టించుకోవడం. కాంగ్రెస్ ఏమైనా కాంగ్రెస్ గెలిపిస్తే పోయినసారి 12 కొనుక్కున్నాడు, రేపు మళ్ళీ వీళ్ళు కొరకు అమ్ముడుపోతారు. కాంగ్రెస్ వాడిని గెలిపిస్తే అమ్ముడుపోతాడు తప్పితే వాడు నిలబడ్డు అనేది అర్థమైపోయింది. ఇవాళ ఈ రాజగోపాల్ రెడ్డికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ అయినా అంటే, అతను అమ్ముడుపోకుండా అతను ఈ పోరాడాడు 3.5 తన కాన్స్టిట్యూన్సీ కోసం చేస్తే ఈ కేసీఆర్ ఒక్క పని కూడా చేయదు. ఇవాళ మళ్ళీ శాంక్షన్ చేస్తారు. ఇవన్నీ ఆ రోజులు చేస్తుంటే అసలు గొడవ లేదు కదా. ఒక ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే, ఒక సీఎం ఒక ఎమ్మెల్యేకి 3.5 అపాయింట్మెంట్ ఇవ్వకపోతే, ఒక మంత్రి కూడా ఆ జిల్లాకు వచ్చి జిల్లా సమస్యలు పరిష్కరించడానికి ముందుకు రాకపోతే ఎవడేం చేస్తాడు? అందుకని అతను రిజైన్ చేయాలి. కానీ రిజైన్ చేసి కాంగ్రెస్ పోరాటానికి కాంగ్రెస్ సరిపోదు, ఈ కుటుంబ పాలన ఎదుర్కొంటానికి కాంగ్రెస్ సరిపోదు, బీజేపీ లాంటి సమర్థవంతమైన పార్టీ అయితేనే మనం పోరాడగలం అని చెప్పి అక్కడ రిజైన్ చేసి ఆ పదవికి రిజైన్ చేసి పార్టీలోకి చేయాలి. ఇవాళ ప్రజలు దర్శిస్తున్నారు. ఇవాళ రాజేంద్ర గోపాల్ రెడ్డి రిజైన్ చేయబట్టి కదా ఇవాళ ఎంతమంది మినిస్టర్లు ఇక్కడికి వచ్చేసేసి రోడ్లకి శాంక్షన్ చేస్తున్నారు, బ్రిడ్జికి ఓవర్ బ్రిడ్జికి పెండింగ్ అన్నీ శాంక్షన్ చేస్తారు. ఇవాళ మరి చేయబట్టే కదా, లేకపోతే వీళ్ళు పట్టించుకోలేదు కదా. ఇవాళ అంతవరకు మునుగోడు 8 ఏనాడు ఒక 5% మునుగోడు డెవలప్మెంట్ గురించి ఆలోచన లేదు కదా. ఇవాళ అని ప్రజలు ఆశిస్తున్నారు. గ్యారంటీగా టీఆర్ఎస్ని తిరోధకాలు ఇవ్వబోతున్నారు. అందుకనే ఆయన రకరకాల డ్రామాలు టీఆర్ఎస్ కానీ గెలిపించుకుంటే కనుక మునుగోడు గ్రామాన్ని దత్త తీసుకుంటారని మన కేటీఆర్ గారు కూడా చెప్తున్నారు. చాలా అలా చెప్పారు. మూడు దళితుడు ముఖ్యమంత్రి చేస్తాను, చేయకపోతే మెడ దిగిపో మెడ తెచ్చుకోవాలి అన్నారు, 3 ఇస్తామన్నారు, ఇవన్నీ ఏమైనా పర్మనెంట్ జాబులు అన్నారు, ఏమైనా ఇవన్నీ చెప్పడానికి ముందు వాళ్ళు అన్నీ చెప్తారు. చెప్పిన తర్వాత గద్దెని ఎక్కినాక టాటా పోయి పెట్టారు, ప్రజలకు తెలిసిపోయింది. వీళ్ళు ఎన్ని చెప్పినా నమ్మే పరిస్థితుల్లో లేదు. ఒకటైతే నమ్ముతారు, 100 చెప్పి 100 వాళ్ళు చెప్పిన దాంట్లో ఒకటి కాకపోతే ఒకటి అన్ని అబద్ధాలు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబాలకు ఆదుకుంటా ఉన్నారు. ఒక కుటుంబాన్ని ఆదుకున్నారా? ఒకళ్ళకు ఒక సీట్ ఇచ్చారా? ఒకళ్ళని ఒక ఉద్యోగం ఇప్పించారా? లేదే. అన్నీ చెప్పినది వాడుకున్నారు అంతే. ఆ ఎమోషన్ వాడుకుని వాడు గద్దెని ఎక్కారు. తెలంగాణ తిట్టిన వాడు, తెలంగాణ ద్రోహుల్ని వాళ్ళ తన మినిస్ట్రీలో పెట్టుకున్నాడు ఆయన. ఉద్యమకారులు ఎవరు లేరు, అందరు ద్రోహులు పెట్టుకున్నాడు. ప్రజలందరూ చూస్తున్నారు, ఎన్ని కూడా చూస్తున్నారు. ఆ రోజు ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారు, ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారు. ఇవాళ కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరికి? ఆంధ్ర వాళ్ళకి. ఆ రోజు మాట్లాడి మాటలు వాళ్ళు చేసిన పాటలు చూస్తున్నారు కదా ప్రజలు. డ్రామాలు ఎన్నాడు సాగుతాయి కొన్నాడు ఈ డ్రామాలు. ప్రజలు మాస్క్ తీసేశారు, ముసుగు తీసేశారు ప్రజలు చూస్తున్నారు. కనుక వాళ్ళని బతికి పట్టకట్టే ప్రశ్న లేదు. అది పతనం అయ్యే రోజుల్లో దగ్గరలో ఉంది. దుబ్బాకలో మొట్టికాయ పడింది, హుజూరాబాదులో వీపు విమానమోతమోగేలాగా చెల్లుమనిపించారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చెంప చెల్లుమనిపించారు. ఇవాళ మునుగోడులో వాళ్ళ పతనానికి పునాది వేస్తున్నారు. వాళ్ళ అహంకార ధోరణికి, వాళ్ళ కుటుంబ పాలనకి స్వస్తి పలకపోతున్నారు. ఇది రాసి పెట్టుకోండి. జరగబోయింది 2023 ఎన్నికలకి ఈ మునుగోడు ఎన్నికలు చాలా కీలకంగా. అందుకనే సస్తున్నాను, ఆయన ఆల్రెడీ రిపోర్ట్లు వచ్చేసినాయి. ఇప్పుడేంటి, ఎలాగైనా బై ఎలక్షన్ని సస్పెండ్ చేయించాలని కూడా ప్రయత్నిస్తున్నాడు ఆయన. ఓకే, ఎందుకంటే బై ఎలక్షన్లో మీరు గెలవట్లేదు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్పేసింది. ఈయన ప్రశాంత్ కిషోర్ ఈయన అడ్వైజర్, ఆయన చెప్పేశాడు లేదు ఇదే కాదు, ఇంకో 50-60 ఎమ్మెల్యే సీట్లు మీకు వచ్చే పరిస్థితులు లేదు, ఆ ఎమ్మెల్యేలందరికీ బ్యాటరీ మార్కులు ఉన్నాయని ఆల్రెడీ అతను కూడా చెప్పేశారు. సో ఈ రాబోయే ఎన్నికల్లో మనం రాదు. కానీ ఈ బై ఎలక్షన్లో పడి ఇంక ఈ సంవత్సరంలోకి మనం మట్టి కలిసే బదులు బై ఎలక్షన్ లేకుండా ఒకేసారి ఎలక్షన్కి బై ఎలక్షన్ సస్పెండ్ చేయాలనే ప్లాన్లో ఉన్నాడు. అందుకని కొత్త కొత్త డ్రామాలు, ఇప్పుడు ఈ మధ్య కొత్త డ్రామా ఒకటి, ఎవడెవడో స్వామి చేయటం, వాడెవడో సంబంధం లేదు బీజేపీకి, సంబంధం లేదు. ఎవడొక్కో కేరళ నుంచి వచ్చాడట ఒక్కో స్వామిది, వీళ్ళిద్దరట నందు అనేవాడట, నందు అనే వాటితోటి బేరం ఆడాడు. ఎవరితోటి బేరం ఆడారు? ఎవరు
మీ స్వామీజీకి బీజేపీకి సంబంధం ఏముంది, ఆ ఇంకో స్వామి కేరళ వాడికి బీజేపీకి సంబంధం ఏముంది, ఈ నందు అనే వాడు బీజేపీకి సంబంధం లేదు, వాడు రోహిత్ రెడ్డి అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్ట్నరు, వాడు మాణిక్యందు గుట్కా వ్యాపారస్తుడు పార్ట్నరు, వాడికి గుట్కా వ్యాపారాన్ని కాపాడుతుంది ప్రభుత్వం. సో వాళ్ళల్లో వాళ్లే లింకులు ఇవన్నీ, ఒకడు వాళ్ళ గెస్ట్ హౌస్ అది, మరి పైగా వాళ్ళ గెస్ట్ హౌస్లో వాళ్ళ మనుషులే కూర్చొని ఇది బీజేపీ చేస్తుందని కొత్త నవ్వులాటగా కామెడీ చేస్తున్నారు. ఇప్పుడు ఎవడని చెప్పాడంటే వాడు ఎవడు, ఆ స్వామీజీ చెప్పాడు, ఎవడు స్వామీజీ, బీజేపీకి స్వామీజీ సంబంధం ఏంటి, స్వామీజీ అంటే బీజేపీ అయిపోతారా, నువ్వు ఏకాలు గీకాలు చేస్తున్నావు కదా, మరి నీ స్వామీజీ అనొచ్చు కదా, ఇల్లు నేర్పిస్తే డ్రామాలు ఆడుతున్నారు. అందుకనే భయం, ఓడిపోతున్నామని తెలుసు, దానికోసం భయం. బీఆర్ఎస్ అన్నారు, బీఆర్ఎస్ అని 15 రోజులు ఢిల్లీలో కూర్చున్నాడు, ఎవరు పట్టించుకుని పాపాన్ని పోలేదు, జాతీయ పార్టీ, జాతీయ పార్టీని పెట్టారు. మాకేంటి జాతీయ పార్టీ పెడితే, 50 జాతీయ పార్టీలు ఉన్నాయి దేశంలో, అన్ని జాతీయ పార్టీలే, ములాయం సింగ్ జాతీయ పార్టీనే, ఏడీఎంకే ఆల్ ఇండియా అన్నాడీఎంకే, ఏఎంఐఎం ఆల్ ఇండియా ఎంఐఎం, 50 పార్టీలు ఉన్నాయి, మమతా బెనర్జీది ఆల్ ఇండియానే, వీడిది కేజ్రీవాల్ది జాతీయ పార్టీనే, 50 జాతీయ పార్టీలు ఉన్నాయి, నువ్వు ఇంకొకడివి రా, మాకేంటి బాధ, నువ్వు జాతీయ పార్టీ పెడతాడే మేము కంగారు పడుతున్నాం. మహామహులకే కంగారు పడలేదు, మహామహులు చక్రాలు తిరిగిన శరద్ పవార్లును మమతా బెనర్జీలును వీళ్ళకే మేమేమి వీటికి కూడా భయపడింది లేదు, వాళ్ళు భయపడుతున్నారు లేదు, నువ్వు వస్తే ఏదో భయపడిపోతావు, ఏం నువ్వు ఏమిటి ఇక్కడ దాడితే ఎక్కడా లేవు, నువ్వు ఆంధ్రాలో ఎంట్రీ లేదు, ఇంకెక్కడ ఎంట్రీ లేదు, ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఎంట్రీలు ఉన్న వాళ్ళు ఉన్నారు జాతీయ పార్టీకి, వాళ్ళకి భయపడుతుంది నీకు భయపడతావు, ఈ పిచ్చి ఒక డిజైన్ వచ్చేస్తాడంట, అందుకని భయపడుతున్నారంట, అందుకని 4 సీట్లు ఎమ్మెల్యేలు మేము కొట్టే మీ గవర్నమెంట్ పడిపోద్దా, మాకు తెలియదు మాత్రం, మేము అంత పిచ్చి పంప వెళ్ళిపోకూడమా, 4 సీట్లు 4 ఎమ్మెల్యేలు కొనేస్తే గవర్నమెంట్ పడిపోద్దని, 4 సీట్లు పడినా ఏమవుతుందని మాకు తెలియదా, మేము అంతా వెళ్ళిపోకూడమా, 4 సీట్లు గవర్నమెంట్ పడిపోతుంది 4 సీట్లతో అంటే అప్పుడు ఇలాంటిది ఏదో చేసామన్నా కూడా ఒక అర్థం ఉంది మీరు చెప్పే లాజిక్ కూడా. 4 సీట్లు 4 ఎమ్మెల్యేలు ఈ 1 సంవత్సర కాలంలో 4 ఎమ్మెల్యేలు మేము తీసుకుని ఏం చేస్తాం, దానివల్ల మా ప్రయోజనం ఏంటి, 400 కోట్లు దానికి ఎందుకు ఖర్చు పెడతాం, అంత ఎడిపోవాలి, పిచ్చతనంగా లేదు మాట్లాడటానికి కూడా ఒక అర్థం పడుతూ ఉండాలి, డ్రామా చేయడానికి కూడా స్క్రిప్ట్ తయారు చేయడానికి కూడా కొంచెం బ్రెయిన్ కావాలి, అది ఫ్రస్ట్రేషన్లో స్క్రిప్ట్ తయారు చేస్తే ఇలాగ ఉంటుంది. సార్ థ్యాంక్ యూ, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్, మీ అభిప్రాయాలన్నీ మాతో మా ఆడియన్స్తో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. సో మీరు కూడా మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.